మరోవైపు మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పై సీరియస్ అయ్యారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ నేతలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మకు ఆలికి తేడా తెలియకుండా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కొండా సురేఖపై వచ్చిన ట్రోలింగ్స్ కు కేటీఆర్ హరీష్ బాధ్యత వహించాలన్నారు రఘునందన్. కొండా సురేఖ గారు మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఆలోచిస్తూ ఉంది, ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి మనం గమనించినప్పుడు ఒక అక్కకి చెల్లెకి ఒక తల్లికి మధ్యలో ఉండాల్సినటువంటి వ్యత్యాసాన్ని కూడా కనీసం గమనించలేనంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నటువంటి సంస్కారహీనులకి, అయ్యా యువరాజు గారు ఓడిపోయిన తర్వాత చాలా టీవీ ఛానళ్ళని చాలా మందికి జీతాలు ఇచ్చి హైర్ చేసి ఇట్లాంటి తప్పుడు పోస్టింగ్లు పెడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో నెలకొంది. కాబట్టి మీరు పెడుతున్నటువంటి ఈ తప్పుడు వార్తలు, తప్పుడు పోస్టింగ్లు ఇట్లాంటివన్నీ మానుకోక ఇట్లాంటి వెకిలి చేష్టలు చేస్తే ఇతర పార్టీల నాయకుల్ని, ముఖ్యంగా మహిళా నాయకుల్ని కించపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియాని వెంటనే మీరు కంట్రోల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చెప్తూ హరీష్ రావు గారికి నా సూచన, మీరు వెంటనే వెళ్ళి మీ బొమ్మ వాడుకుంటున్న వాళ్ళందరి మీద కేసు పెట్టండి, లేకపోతే మేము కేసు పెడతాం. ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరించాలి. వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు మీ నుంచి కాల్ రావద్దు ఎట్టి పరిస్థితులలో కూడా. వాళ్లకు మీకు సంబంధం లేదని మీరు పత్రికా ముఖంగా ప్రకటన చేయాలని చెప్తా ఉన్నాను. మహిళా మంత్రిని, ఒక బీసీ మంత్రిని ఇంత దారుణంగా అవమానించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి తగదు. ఇట్లాంటి తప్పుడు పనులు చేసే గతంలో మీరు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా. ఇంకా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఆ మిగిలినవి కూడా మిగిలి మీకు ఎట్లాగో మహిళల్ని గౌరవించే సంస్కారం లేదనేది మీ మొదటి క్యాబినెట్లోనే తెలిసిపోయింది. తొలి తెలంగాణ క్యాబినెట్లో ఒక మహిళని తీసుకోలేదు మీరు. మీకు ఎక్కడ కూడా మహిళల్ని గౌరవించే సంస్కారం లేదు. మీకు మహిళలు అంటే ఒక కవితమ్మ తప్ప ఇంకెవరు మహిళలు కాదనుకున్నటువంటి బాపతిగాలు మీరు. ఇప్పటికైనా మారుండ్రి, ప్రతిపక్షంలోకి వచ్చినాకనైనా భగవంతుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని, సాటి మహిళల్లో ఓ తల్లిని ఓ చెల్లెని చూసే సంస్కారాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలి, మీ నాయకులకు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నా వల్ల కలిగినటువంటి అసౌకర్యానికి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గౌరవనీయురాలు శ్రీమతి కొండా సురేఖ గారు కలిగినటువంటి అసౌకర్యం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ ఒక భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాటు చేసేటువంటి విధవలు ఎంతటి వాళ్ళైనా అటు పార్టీ పరంగా ఇటు చట్ట ప్రకారంగా మీకు అండగా నిలబడతాం. తప్పు చేసినటువంటి వాళ్ళని జైలుకు పంపించేంత వరకు దాకా మీ తమ్ముడిగా మీకు అండగా ఉంటాను.